వ్యాక్సినేషన్ ప్రక్రియపై అధికారులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్. కేంద్రంతో మాట్లాడి అవసరమైనన్ని డోసులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. కోవిడ్ చికిత్స పేరుతో ప్రైవేట్ ఆసుపత్రులు దోపిడీ చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని, మాస్క్ పెట్టుకోని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కోవిడ్ నివారణకు వ్యాక్సినేషన్ ఒకటే మార్గమని, ఈ ప్రక్రియను చురుగ్గా కొనసాగించడంపై అధికారులు దృష్టి సారించాలని ఆదేశించారు. రాష్ట్రంలో రోజుకు కనీసం 6 లక్షల మందికి వ్యాక్సిన్ ఇచ్చే సామర్థ్యం మనకుందని, ఆ మేరకు ఎప్పటికప్పుడు డోసులు తెప్పించుకోవడంపై దృష్టి సారించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఇంకో 3 లక్షల డోసులే ఉన్నాయని, ఈ నెలలో మరో 10 లక్షల డోసులు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. అధికారుల వివరణపై సీఎం స్పందిస్తూ వీలైనంత మందికి వ్యాక్సినేషన్ ఇచ్చేందుకు మనం సిద్ధంగా ఉన్నామని, నెలలో 1 కోటి మందికి టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు కేంద్రంతో సంప్రదింపులు జరిపి డోసులు తెప్పించుకునేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.